హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే మామిడికాయ పప్పు. సో ముందుగా అయితే ఒక కప్ కందిపప్పు తీసుకొని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత మనం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే 1.5 కప్పు వాటర్ పడతాయి. సో ఇక్కడ నేను 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను, అలాగే 1 మామిడికాయ అంతా వేసుకున్నాను. మీరు పులుపు ఎక్కువ తింటే ఫుల్గా వేసుకోవచ్చు, తక్కువగా తినేదంటే 1.5 కప్ మామిడికాయ పడుతుంది. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిర్చిలు కూడా ఇలా చించుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, పసుపు, నూనె, అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మనం తినే రుచిని బట్టి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఫస్టే మనం సాల్ట్ వేసుకుంటే పప్పు సరిగ్గా ఉడకదన్నమాట. సో పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, కరివేపాకు, కొన్ని జీడిపప్పు, పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. అలాగే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మీరు పప్పు పల్చగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత 5-6 నిమిషాలు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర ఆకు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈ చిన్న సింపుల్ మామిడికాయ పప్పు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ రెసిపీ వాళ్ళకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.